वीडियो मिक्स एंड मैचिंग अंडी सारी पेर अप वीडियो चूपिस्तान सो मन मिक्स एंड मैचिंग इंका चूडने वाले उंटे चाला उन्नायंडी मिक्स एंड मैचिंग एला सारी की एला पेर अप ఆ వీడియోలోకి వెళ్లి చూస్తే మీకు కూడా తెలియని వాళ్ళ కోసం కొంచెం ఐడియా వస్తదని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్లి చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ అనే ఆప్షన్ కూడా ట్యాప్ చేశారంటే నేను పెట్టిన వీడియోస్ మీరు నోటిఫికేషన్ గా చూడొచ్చు వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎక్కువ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్లి చూద్దాము ఫ్రెండ్స్ సారీ ఇదండి పింక్ కలర్ సారీ మంచి పింక్ కలర్ సారీకి ఇలాగా మధ్య మధ్యలో మనకి లైన్స్ అనేవి వచ్చేనేవి చూడండి క్లారిటీగా చూస్తే అర్థమవుతది సారీ మొత్తం ఇంకా ప్లెయిన్ ఏనండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్లెయిన్ ఏ వచ్చిందన్నమాట ఇప్పుడు కాలేజీ గర్ల్స్ కాని చిన్న చిన్న కొత్తగా సారీస్ కట్టుకునే వాళ్ళకి ఇలాంటి సారీస్ అయితే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కాలేజీ గర్ల్స్ కి అలాంటి వాళ్ళకైతే ఇలాంటి సారీస్ అనేవి బాగుంటాయి అంట అంటే బాగుంటాయి ఎందుకంటే కొంచెం చెంకి చెంకి లాగా వర్కుల లాగా కాకుండా ఇలాంటి సారీస్ అయితే బాగుంటాయి సో నేను సారీస్ ఇవి ప్లెయిన్ సారీస్ అనేవి మా పాప గురించి అని తీసుకున్నాను మీకు ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను ప్లెయిన్ సారీస్ అనే తీసుకున్నాను వాటికి నేను మిక్స్ అండ్ మ్యాచింగ్ వీడియో చేస్తాను అని అన్నాను ఇదే అన్నమాట ఫస్ట్ సారీ వచ్చి ఇది పింక్ కలర్ కాంబినేషన్ దీనికి నేను బ్లౌజ్ ఇలా పేర్ అప్ చేశానండి చిన్న పిల్లకే కదా అని చెప్పేసి నేను ఇప్పుడు ఇలాగా బెల్ హ్యాండ్స్ అనేది బాగా ట్రెండ్ లో ఉన్నాయి అన్నమాట బాగా మనకి నడుస్తున్నాయి ఇలాగా బెల్ హ్యాండ్స్ అలాగే ఇంకోటి ఏంటి బెల్ ఇలా రఫుల్ హ్యాండ్స్ బెల్ హ్యాండ్స్ ఇవన్నీ ఇప్పుడు కొత్తగా నడుస్తున్న మోడల్ అన్నమాట సో నేను అందుకని చెప్పేసి ఈ సారీకి ఇలా బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో తీసుకోవాలని చెప్పి తీసుకున్నాను సో ఈ బ్రౌన్ కలర్ లో మనకి అక్కడక్కడ ఇలా పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చేనియి ఈ సారీ అనేది మంచిగా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతదని చెప్పేసి ఇది తీసుకున్నాను అన్నమాట దీనికి నేను బోట్ నెక్ పెట్టించాను ఫ్రింజ్ కట్ పెట్టించి ఇలా బోట్ నెక్ పాట్ నెక్ లో ఇలాగా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయించాను చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా రఫ్లీ హ్యాండ్స్ అన్నమాట పిల్లలకైతే ఇంకా బాగుంటది అన్నమాట మొత్తం సారీ అది బ్లౌజ్ అది వేసుకొని చూస్తే అప్పుడు బాగుంటది అన్నమాట మనకి ఈ సారీ కాస్ట్ వచ్చి నాకు 400 ఏ పడిందండి ఎక్కువ కట్టుకోవర్ కదా ఎక్కువ కాస్ట్ అయినా వేస్ట్ అని చెప్పేసి నేను 400 లోనే తీసుకున్నాను 450 అలా పడింది అన్నమాట ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి నాకు 125 రూపాయస్ ఏ పడింది మీటర్ వచ్చేసి ఇది నేను ఒక చేసి నాకు 125 రూపాయస్ పడిందండి ఇది నేను 1.5 మీటర్ తీసుకొచ్చాను అన్నమాట ఎందుకంటే ఈ రఫుల్ హ్యాండ్స్ అనేది క్లాత్ ఎక్కువ పడుతది అన్నారని తీసుకొచ్చాను సో ఇది ఒకటి అన్నమాట సారీ చీదండి ఇప్పుడు ఈ సారీస్ కూడా మంచి ట్రెండ్ లో ఉన్నాయి అన్నమాట ఈ సారీస్ కూడా కొత్తగా మ్యారేజ్ అయిన ఎవరికైనా బాగుంటాయి లేండి ఇంకా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కాలేజీ గర్ల్స్ అనే ఉంది ఎవరైనా ఇష్టంగానే కట్టుకోవచ్చు ఈ సారీస్ అనేది ఇప్పుడు మంచి ట్రెండ్ లో ఉన్నాయండి ఇవి మనకి ఇన్స్టా ఐడియాలో చాలా వాటిల్లో ఈ సారీస్ అనేది నేను ఇన్స్టాగ్రామ్ లో చాలా చూసాను ఇలాంటి సారీస్ ఈ సారీస్ దొరికితే బాగుండు మాకు ఇంకా దగ్గరలో నర్సింగే కదా ఆన్లైన్ లో పెట్టుకోవాలంటే అదొక భయం ఎలా వస్తాయో అని సరే ఇవి నర్సింగ్ లో దొరికితే బాగుండు అనుకున్నాం ఇది ఎందుకో అన్ఎక్స్పెక్ట్ గా వెళ్తే ఈ సారీ అనేది నచ్చింది దీంట్లో కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి నెంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట కొత్తగా వచ్చిందంట సో ఇది మీటర్ వచ్చేసి 305 పడింది 305 రూపీస్ పడింది ఇది నేను 5.5 మీటర్స్ తీసుకున్నాను దాన్ని బట్టి అరౌండ్ మీరు వేసుకోండి క్యాల్కులేషన్ చేసుకోండి సో శారీ మొత్తం ఇలాగ సిల్వర్ జెర్రీతో వచ్చింది ఇంకా మొత్తం శారీ ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇంక ఇంతేనండి నేను ఫోల్డింగ్ అయితే తీసి చూపించట్లేదు ఎందుకంటే ఇంకా మొత్తం శారీ ఇదే కాబట్టి ఇంక నేను చూపించట్లేదు దీన్ని ఇంకా నేను స్టిచ్చింగ్ చేయించే పని ఉంది అనమాట బ్లౌజ్ అది ఇంకా నేను చేయించలేదు కాకపోతే చేయించకుండానే మీకు వీడియోలో షేర్ చేద్దామని చెప్పి చేపిస్తున్నాను
దీనికి బ్లౌజ్ నేను ఇలా తీసుకున్నాను అన్నమాట ఈ బ్లౌజ్ తీసుకున్నాను ఈ కాంబినేషన్ లోనే కొంచెం సీక్వెన్సీ టైప్ వచ్చింది కానీ మా బాబ ఆ సీక్వెన్సీ చెంకి చెంకి నాకు వద్దు అన్నది సో అందుకని చెప్పేసి ఇది ఈ ఈ ఫ్యాబ్రిక్ ని ఏమంటారో నాకైతే ఐడియా లేదు ఇది క్రష్ టైప్ లో ఉందన్నమాట ఈ ఫ్యాబ్రిక్ వచ్చి క్రష్ టైప్ లో ఉంది ఇదొచ్చేసి నాకు ఇది కూడా అంతే పడింది అరౌండ్ 370 ఓ 350 ఓ పడింది ఇది నేను మీటర్ తీసుకొచ్చాను ఇంకా దీని స్టిచ్చింగ్ చేయించాలి తనకి ఏ మోడల్ కావాలో ఏంటో సెలెక్ట్ చేసి స్టిచ్చింగ్ చేయించాలి ఇది స్టిచ్చింగ్ చేయించిన తర్వాత కూడా మీతో నేను షేర్ చేస్తాను అన్నమాట వీడియోలో చూపిస్తాను ఒక వీడియోలో సో ఇది ఒకటి అన్నమాట చెప్పాను కదా ఇది వచ్చేసి మీటర్ వచ్చి మనకి 305 రూపాయస్ పడింది నేను ఇది 5.5 తీసుకున్నాను దాని బట్టి మీరు కాలిక్యులేషన్ చేసుకోండి ఇది వచ్చి 370 పడింది ఇంకా నేను స్టిచ్చింగ్ అనేది చేయించలేదు ఇది ఒక సారీ అండి ఈ సారీ వచ్చేసి మొత్తం ప్లెయిన్ అండి ఇది ఆనియన్ పింక్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ అన్నమాట ఇది సారీ వచ్చేసి సాఫ్ట్ లేదన్నమాట కొంచెం క్రష్ టైప్ లో ఉంది ఇది కూడా నేను నర్సింగ్ లో తాన్లోనే తీసుకున్నానండి ఇంకా విడిగా తాన్ ముక్కల్లో తీసుకున్నాను ఇది శారీ పరంగా కొన్నది కాదు తాన్లోనే ఇది కూడా 5.5 మీటర్స్ తీసుకున్నాను ఇది వచ్చేసి 300 చేంజ్ పడింది ఇంకా నాకు ప్రైస్ అయితే మర్చిపోయాను 3 చేంజ్ అయితే పడింది అన్నమాట ఇది కూడా తన గురించనే తీసుకున్నాను ఈ శారీ ఒకటి ఈ శారీ ఒకటి మా పాప గురించని తీసుకున్నాను ఈ శారీ మాత్రం మా గాయత్రిది అన్నమాట అక్క వాళ్ళ పాపది గాయత్రిది శారీ ఈ శారీ అను బ్లౌజ్ గాయత్రికి అన్నమాట సో ఇది ఒక శారీ అన్నమాట ఇది మంచి మొత్తం ఇంకా ఇది ఓపెన్ చేసి నేను ఎక్కువ ఏం చూపించట్లేదు ఎందుకంటే ఇది మొత్తం ఇంకా ప్లెయిన్ శారీయే కాబట్టి ఈ శారీని నేను ఇలాగా బ్లౌజ్ పేరప్ చేశాను అన్నమాట పర్పుల్ కలర్లో మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ లో ఇది నేను ఇలాగ తీసుకున్నాను అన్నమాట ఇది మనకు అక్కడక్కడ ఈ ఆనియన్ పింక్ ఫ్లవర్స్ అనేది వచ్చింది దీనికి కాంట్రాస్ట్ గా ఈ కలర్ కాంబినేషన్ అనేది బాగుందని చెప్పేసి ఇది తీసుకున్నాను ఇది ఒకటి అన్నమాట ఇది ఫ్రిల్స్ కట్ లో బ్లౌజ్ అనేది కుట్టించాను అన్నమాట కుట్టించి ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకుంది ఇది ఇంకా నార్మల్ గానే కుట్టించుకుందండి ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి స్క్వేర్ నెక్ పెట్టించుకుంది అంతే ఇదిగోండి స్క్వేర్ నెక్ పెట్టుకుంది ఇదిగోండి ఇంకా తినే ప్లెయిన్ శారీస్ అనేవి చాలా ఉన్నాయండి ఇంకా ఒక రెండో ఏమో ఉన్నట్టున్నాయి నేను ఈసారి మొత్తం కలిపి ఒకసారి వీడియో తీసి పెడతానులే మీకు కూడా ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ ఈ ప్లెయిన్ శారీ అనేది ఎక్కువ ఇష్టపడుతున్నారు దీనికి ఇలాగా నేను టజిల్స్ అనేది వేయించాను ఈ పిల్లలకి ఇప్పుడు ఇలాగా ఉంటేనే బాగుంటాయి ఎందుకంటే వాళ్ళు శారీ కొత్తగా కట్టుకున్నప్పుడు కొంచెం ఈ బ్లౌజెస్ అవి అలవాటు ఉండదు కదా కొంచెం టైలర్లు కుట్టడం ఏమన్నా ప్రాబ్లం అది అయినా కూడా కొంచెం అటు ఇటు అయినా ఈ టజిల్స్ అనేది కట్టుకుంటే కరెక్ట్గా కూర్చుంటుంది అన్నమాట అంటే షోల్డర్ అది జారకుండా కరెక్ట్గా కూర్చుంటుంది ఈ శారీ కూడా నేను చెప్పాను కదా 300-350 లోపల పడింది మీటరు ఇది వచ్చేసి 170 పడింది ఇది కూడా ఈ పైన బ్లౌజ్ పీస్ అన్నమాట క్లాత్ ఈ క్లాత్ ఇది నేను ఇలా కస్టమైజ్ చేయించుకున్నాను అన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇంతకు ముందు మిక్స్ అండ్ మ్యాచింగ్ అనేది నా శారీస్ కి నేను పేరప్ చేసి చూపించాను ఇప్పుడు ఇవి కొత్తగా న్యూగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ కాలేజీ గర్ల్స్ కానీ కొత్తగా శారీస్ ట్రై చేయాలనుకున్న వాళ్ళకి ఇలాంటి శారీస్ అయితే కొంచెం కంఫర్ట్ గా ఉంటాయి బాగుంటాయి అన్నమాట ఇవి లైట్ వెయిట్ శారీస్ అన్నమాట వాళ్ళు కొత్తగా క్యారీ చేయాలన్నా చేయగలుగుతారు కొంచెం చెమికి చెమికి ఇలాంటి శారీస్ పిల్లలకైతే అంత బాగుండవేమో అని నా అభిప్రాయం అన్నమాట సో నేను అందుకని చెప్పేసి అన్ని ఇలా ప్లెయిన్ శారీస్ లోనే తీసుకున్నాను అంటే ప్లెయిన్ లోనే కొంచెం వెరైటీ అన్నమాట ఒక్కొక్కటి ఒక వెరైటీ ఇప్పుడు నేను 3 శారీస్ 3 వెరైటీలు తీసాను అన్నమాట సో ఈ వీడియో కూడా మీకు కంపల్సరిగా నచ్చిద్ది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఇంకా వీడియో ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఇలాంటి మిక్స్ అండ్ మ్యాచింగ్ వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది తెలియని వాళ్ళకు కూడా ఎక్కువ యూజ్ఫుల్ అవుతుంది అన్నమాట సో అందుకని చెప్పేసి లైక్ చేయండి
वीडियो नचते as usual लाइक चेंडी, शेयर चेंडी, सब्सक्राइब चेस कोंडी. नेक्स्ट वीडियो ला कलुद्दां. अंतवरकु बाय फ्रेंड्स. टेक केयर. थैंक्स फॉर वाचिंग.